up into the crowd. Driving an edge. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ముందే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, ఐపీఎల్ 2024 అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవెన్ అప్డేట్ ఏదైనా సరే మీరు అప్ టు డేట్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ మరోపక్క T20 వరల్డ్ కప్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవబోతుంది. సో ఐపీఎల్తో పాటు వరల్డ్ కప్ అప్డేట్స్ లేకుంటే ఏ క్రికెట్ అప్డేట్ అయినా సరే మీరు తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక లేట్ చెప్పిన మరి ఐపీఎల్లో క్వాలిఫయర్ 2 ఫైనల్స్కి వెళ్ళే టీం ఏది? రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని ఓడగొట్టింది, కేకేఆర్ చేతుల్లో ఎస్ఆర్ఎస్ ఓడిపోయింది. మరి ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకుంటే రెండు టీమ్స్లో కూడా కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ తప్పింది. మరి రెండు టీమ్స్లో ఏ టీం ఐపీఎల్ 2024లో ఛాంపియన్కి వెళ్ళే టీమ్గా నిలబడుతుందో ఒక్కసారి ఇప్పుడు నలిసి చూసేద్దాం. సో ఈ మ్యాచ్ మనందరూ తెలిసిందే, చెన్నైలో జరుగుతుంది, ఫైనల్ కూడా చెన్నైలో జరుగుతుంది, రేపు సండే. సో మ్యాక్సిమం ఈ మ్యాచ్ అయితే చాలా ప్రెషర్ ఎక్కువగా ఉండే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా స్టెబుల్గా ఉంది. బట్ రాజస్థాన్ రాయల్స్కి బట్లర్ లేకపోవడం టీంకి చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. అందుకే ఓపెనింగ్ పరంగా కోహ్లీ కొంచెం అంటే ఇంపార్టెంట్ టైంలో టీంలోకి వచ్చాడు, కానీ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంది. మరోపక్క ఎస్ఆర్ఎస్ టీం కూడా ఏంటంటే ఈ సీజన్లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తారు, చేయకుంటే అస్సలు చేయరు. మరి ఎండాతడి రెండు టీమ్స్లో ఏ టీం ఐపీఎల్ 2024 ఫైనల్స్ వెళ్ళబోతుందో ఒక చిన్న అనాలిసిస్ చూసేద్దాం. సో ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. చెన్నై పిచ్ మనందరూ తెలిసిందే, బ్యాటింగ్కి స్పిన్కి బాగా ఫేవర్. సో ఇక్కడ మీకు స్పిన్ అంటే వెంటనే గుర్తొచ్చే ప్లేయర్స్, సో అదే అక్కడే అశ్విన్ అండ్ చాహల్. సో వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ స్పిన్నర్స్ రాజస్థాన్కి. మరోపక్క ఎస్ఆర్ఎస్ టీంలో ఏంటంటే అబ్దుల్ సమద్ ఒక్కడే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఉన్నాడు, అండ్ సపోర్టింగ్ స్పిన్ కింద విజయకాంత్ ఉన్నాడు. కానీ బట్ వీళ్ళిద్దరి కన్నా అశ్విన్ చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో అదొక్కటి కొంచెం రాజస్థాన్ సైడ్ వెళ్తుంది. సో ఫస్ట్ ఈ పిచ్ స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే 137 మ్యాచెస్ జరుగుతాయి ఈ పిచ్లో. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 71 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసే టీం 64 టైమ్స్ విక్టరీ కొట్టింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 159 రన్స్. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ 246, లోయెస్ట్ టోటల్ వచ్చేసి 70 రన్స్. ఇక రాజస్థాన్కి ఎస్ఆర్ఎస్కి హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా చూసుకున్నా, 19 టైమ్స్ ఈ రెండు టీమ్స్ పోటీ పడితే ఎస్ఆర్ఎస్ టీం కన్నా రాజస్థాన్ టీంకి కొంచెం బోనస్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ హైదరాబాద్ టీంకి రాజస్థాన్ మీద హైయెస్ట్ టోటల్ 217, లోయెస్ట్ టోటల్ 127 రన్స్. రాజస్థాన్కి ఎస్ఆర్ఎస్ మీద హైయెస్ట్ టోటల్ 220, లోయెస్ట్ టోటల్ 102 రన్స్. మరి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో టీంలో ఏంటంటే మేజర్గా గ్లెన్ ఫిలిప్స్ని తీసుకోలేకపోవడం అనేది కొంచెం ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. బట్ ఉన్న టీంలో అయితే కొంచెం అంటే నాకైతే మరక్రమ్ అనే ప్లేయర్ ఖచ్చితంగా ఉండాలి, మరక్రమ్ లాంటి ఒక ప్లేయర్ లేకపోవడం టీంకి డ్రాబ్యాకే. బట్ ఇక్కడ ప్లేయింగ్ ఎలెవెన్ కూడా చూసుకున్నా, త్రైవర్ సీడ్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి. సో టాప్ ఆర్డర్లో ఈ నలుగురు క్రూషియలే. బట్ ఇక్కడ మేజర్ ఏంటంటే త్రైవర్ సీడ్ బ్యాక్ టు బ్యాక్ త్వరగా అవుట్ అవుతున్నాడు. అండ్ మరోపక్క ఏంటంటే ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్ ఈ మ్యాచ్ గెలిచినా మళ్ళీ ఫైనల్ కేకేఆర్తో డీ కొట్టాలి కాబట్టి, సో మ్యాక్సిమం ఈ మ్యాచ్లోనే టాప్ ఆర్డర్లో ఉన్న ప్లేయర్స్ అందరూ సెటిల్గా ఆడుతూనే ఎస్ఆర్ఎస్కి బోనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో త్రైవర్ సీడ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత త్రిపాఠి, రాహుల్ త్రిపాఠి కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో తన రోల్ ఏంటో చాలా నీట్గా చూపించగలిగాడు. ఒక సైడ్ కేకేఆర్ మ్యాచ్లో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు, బట్ ఎండ్ ఆఫ్ ద డే రన్అట్ అవడం అనేది కూడా కొంచెం డ్రాబ్యాక్. బట్ నితీష్ రెడ్డి ఈ సీజన్లో తలక్కున మెరిసిన తార అని చెప్పుకోవచ్చు. అండ్ మిడిల్ ఓవర్స్లో షాబాజ్ అహ్మద్, క్లసీన్, అబ్దుల్ సమద్ అండ్ శాన్వీర్ సింగ్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే షాబాజ్ అహ్మద్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఎస్ఆర్ఎస్కి బోనసే, క్లసీన్ హిట్టింగ్ కూడా మిడిల్ ఓవర్స్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అబ్దుల్ సమద్ కేకేఆర్ మ్యాచ్లో కూడా మనం చూసుకోవాలి, టీంకి వికెట్లు పడుతున్నాయి ఆ టైంలో కొంచెం స్కోర్ బోర్డు ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే కొంచెం అట్రాక్షన్ కనిపిస్తుంది. బట్ అలాంటి టైంలో షాబాజ్ అహ్మద్ కానీ, క్లసీన్ కానీ, శాన్వీర్ సింగ్ కానీ అండ్ మరోపక్క అబ్దుల్ సమద్ కానీ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా హిట్టింగ్ చేయడానికి వెళ్ళి త్వరగా వికెట్స్ పడగొట్టారు. సో కొంచెం ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ మిడిల్ ఓవర్స్లో ఇంపాక్ట్ చూపిస్తేనే టీంకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మిడిల్ ఓవర్స్లో ఇంపాక్ట్ చూపించుకుంటే మాత్రం అస్సలు కష్టమని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ సైడ్ కెప్టెన్ ప్యాట్ క్యూమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ అండ్ నటరాజన్. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు టీంలో నలుగురు సీమ్ బౌలర్స్ ఉంటాయి, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎస్ఆర్ఎస్ టీంకి టాప్ ఆర్డర్లో వచ్చే బ్యాటింగ్ అంటే పవర్ ప్లేలో వచ్చే బ్యాటింగ్ స్కోరే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో కనుక ఎస్ఆర్ఎస్ బ్యాక్ స్టెప్ పడిందా, ఇక టీమ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి టోటల్గా అక్కడేమో మనకు చూసుకోవచ్చు బౌలింగ్ పరంగా ట్రెండ్ బోల్ట్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు అండ్ సందీప్ శర్మ, ముగ్గురు సీమ్ బౌలర్స్ ఉన్నారు. అండ్ మరోపక్క స్పిన్ పరంగా చాహల్ అండ్ అశ్విన్. సో టోటల్గా 5 యూనిక్ బౌలర్స్తోనే స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు టీమ్ బిల్డ్ చేసుకుంటూనే వచ్చింది రాజస్థాన్. మరి అలాంటి బౌలింగ్ యూనిట్ కనుక ఎస్ఆర్ఎస్ కరెక్ట్గా ఫేస్ చేయగలగాలి. ఇన్ కేస్ అటు ఇటుగా అయితే మాత్రం చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ టాస్ గెలిచినా ఓడిపోయినా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే
కంపల్సరీగా 200+ టార్గెట్ సెట్ చేయాలి. ఎందుకంటే పిచ్ గ్రౌండ్ అనేది బ్యాటింగ్కి బాగా ఫేవర్ ఉంది, స్పిన్ కూడా తిరుగుతుంది. బట్ ఇన్ కేస్ బ్యాట్స్మెన్స్ కనుక కరెక్ట్గా అటాక్ చేయగలిగితే పెద్ద స్కోర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 200+ టార్గెట్ అనేది ఎస్ఆర్హెచ్కి కొంచెం ఫ్రీ హ్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్లేయింగ్ లోనే ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో ఈ సీజన్లో మనం రాజస్థాన్ టీం కూడా చూసుకోవచ్చు, బట్లర్ ఉన్నప్పుడు బట్లర్ లేనప్పుడు చాలా డిఫరెన్స్ కనిపించింది. స్టార్టింగ్ నుంచి రియాన్ పరాగ్ తన క్యాపబిలిటీ ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు ఈ సీజన్లో. అండ్ మరోపక్క సంజు శాంసన్ కెప్టెన్సీ కూడా రాజస్థాన్కి చాలా అడ్వాంటేజ్ అయింది. బట్ రీసెంట్ డేస్లో జైష్వాల్ కూడా కొంచెం కంబ్యాక్ అవడం అనేది టీంకి బెనిఫిట్. మరి రాజస్థాన్ టీం ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా టాప్ ఆర్డర్లో జైష్వాల్ కానీ, కోహ్లర్ కానీ, సంజు శాంసన్ కానీ, రియాన్ పరాగ్ కానీ నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. ఈ నలుగురు కూడా ఏంటంటే బ్యాటింగ్ పరంగా సెటిల్గా ఆడాలి. ఓపెనింగ్ పరంగా కోహ్లర్ తన స్టామినా అనేది పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఆడితేనే రాజస్థాన్కి విక్టరీ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చేసింగ్ ఫ్యాక్టర్లో ఓపెనర్స్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్. అండ్ మరోపక్క వన్ డౌన్లో కూడా సంజు శాంసన్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కొంచెం ప్రెషర్ బిల్డ్ అయింది, ఆర్సీబీ టీం మ్యాచ్ ఆడేటప్పుడు కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చి హిట్టింగ్ చేయాలనుకున్నాడు, స్టెంప్ అవుట్ అయ్యాడు. సో సంజు కూడా స్పిన్లో కొంచెం అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం టాప్ ఆర్డర్లో వచ్చే ప్లేయర్స్ అందరూ కన్సిస్టెన్సీని పోగొట్టుకోకుండా ఆడితే ఈజీగా ఎస్ఆర్హెచ్ బౌలర్ని డిఫెండ్ చేయగలుగుతారు. ఇక మిడిల్ ఓవర్స్లో ధ్రూ జురేల్, హెట్మేర్, పోవెల్ అండ్ అశ్విన్ నలుగురు కూడా గేమ్ చేంజింగ్ ప్లేయర్స్. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు అబ్దుల్ సమద్ సరిగ్గా ఆడట్లేదు, ప్లసిన్ హిట్టింగ్ చేస్తాడు కానీ సెట్ అయ్యాక అవుట్ అవుతున్నాడు. షాబాజ్ అహ్మద్ బాగా ఆడుతున్నాడు కానీ సరైన గైడెన్స్ అనేది దొరకట్లేదు. శాన్విట్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్లో దించుతున్నారు. బట్ ఇక్కడ ఈ నలుగురిని చూడండి, ధ్రూ జురేల్ హిట్టింగ్ పరంగా సెటిల్ ప్లేయర్, హెట్మేర్ హిట్టింగ్ గా బాప్, పోవెల్ ఎక్స్ట్రాడినరీ ఫినిషర్, అశ్విన్ ఇంపార్టెంట్ టైంలో బౌలింగ్ కరెక్ట్గా వేయగలుగుతాడు, బ్యాటింగ్ కూడా కరెక్ట్గా చేయగలుగుతాడు. సో ఈ నలుగురు కన్నా ఈ నలుగురే చాలా సెటిల్గా ఉన్నారు. అంటే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఓవర్స్ కన్నా రాజస్థాన్ మిడిల్ ఓవర్స్ ప్లేయర్స్ చాలా యునిక్గా సెటిల్గా కనిపిస్తున్నారు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకున్న ట్రెంట్ బోల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ ముగ్గురు సీమర్స్. బట్ అక్కడ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ క్యుమిన్స్. సో ఈ ముగ్గురికి ముగ్గురు అయితే ఈక్వల్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో ట్రెంట్ బోల్ట్ వేసే ప్రతి బాల్ క్రూషియలే. మ్యాక్సిమం ఫస్ట్ ఓవర్లోనే త్రైవర్ సీడ్ సందీప్ శర్మను అవుట్ చేసే విధంగా బౌలింగ్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ ఓవర్ అనేది కొంచెం క్రూషియల్గా డిఫెండ్ చేయగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ సైడ్ ఉంటుంది. ఇన్ కేస్ పవర్ ప్లేలో రాజస్థాన్ కనుక అడ్వాంటేజ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ మళ్ళీ కొంచెం కష్టపడుతూ ఒక స్కోర్ బోర్డ్ సెట్ చేయాల్సిన సిచ్యువేషన్లో పడుతుంది. మరి ఓవరాల్గా ఈ మ్యాచ్లో క్రూషియల్ ప్లేయర్ అయితే అశ్విన్, మేజర్గా అశ్విన్. సో అటు సైడ్ టీంలో చూసుకుంటే ప్యాట్ క్యుమిన్స్, ప్యాట్ క్యుమిన్స్ ఒక కెప్టెన్గా కాదు ఒక ప్లేయర్గా బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా, బౌలింగ్ అయినా అని మనం చూసుకోవచ్చు. టార్గెట్ని బట్టి పవర్ ప్లేలో బౌలింగ్ వేయాలా, పవర్ ప్లే అయిపోయాక బౌలింగ్ వేయాలని డిసైడ్ అవుతాడు. సో ప్యాట్ క్యుమిన్స్ కెప్టెన్సీ కూడా వర్కౌట్ అవ్వాలంటే ఓపెనింగ్, ఇక్కడ రాజస్థాన్ కూడా విక్టరీ కొట్టాలంటే మ్యాక్సిమం ఓపెనింగ్, ఇన్ కేస్ ఓపెనింగ్ ఫెయిల్ అయినా సరే సంజు శాంసన్ ఉన్నాడు, పరాగ్ ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో ఒకవేళ టార్గెట్ పెద్దగా ఉంది, చేజ్ చేయాల్సి వస్తే హెట్మేర్ ఉన్నాడు, పోవెల్ ఉన్నాడు. బట్ పేపర్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే అంటే అందరి కోరిక ప్రకారం ఆర్సీబీ టీం అవుట్ అయింది. కాబట్టి సో ఉన్న టీం అంటే 3 ఎగ్జిస్టింగ్ టీమ్స్, 3 టీమ్స్ కూడా 3 సార్లు అంటే టైటిల్ కొట్టిన ఛాంపియన్స్ ఉన్న టీమ్స్ ఇవి. సో నాకైతే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ సైడ్ కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం, రాజస్థాన్ టీం ఈ 2 టీమ్స్లో కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఏమవుతుందో మనం చూసాం. కాబట్టి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ ఆర్డర్ కూడా చూసుకున్నా ఇక్కడ స్పిన్నర్స్ దగ్గర వీక్, షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, విజయకాంత్ ఉన్నాడు. బట్ ఇక్కడ చాహల్ అండ్ అశ్విన్ వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ స్పిన్నర్స్. వీళ్ళిద్దరు వేసే 8 ఓవర్స్ కనుక ఇంపాక్ట్ చూపిస్తే మళ్ళీ బౌలింగ్ పరంగా రాజస్థాన్ అప్పర్ హ్యాండ్ ఉంది. సో పేపర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఒక కోహ్లర్ అనే ప్లేయర్ అంటే తన బ్యాటింగ్ సెటిల్గా ఆడితే మాత్రం రాజస్థాన్కి ఫ్రీ హ్యాండ్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నాకైతే హాట్ ఫేవరేట్ ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% రిపోర్ట్ కాదు. మీరు కనుక మ్యాచ్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవెన్ అప్డేట్, టాస్ పడ్డాక మళ్ళీ విన్ రిపోర్ట్ మీరు అక్యురేట్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క మ్యాచ్ అప్డేట్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ను కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.